एवरीवन वेलकम बैक टू माय चैनल वीडियो मंची हेयर फॉल की हेयर आयल चूपिस्तुन्नानु चूडंडी इदी आनियन ब्लैक सीड हेयर आयल अंडी इदी नेनु आन्लैन लो तीसुकुन्नानु इदेंटंटे इदी नेनु आफ्टर डेलिवरी नाकु हेयर फॉल अनेदी बागा अयिंदन्नमाट सो बेबी की 5 मंथ्स वच्चे वरकु हेयर फॉल बागा उंदी सो अप्पुडु नेनु हेयर आयल अयिते यूज चेशानु अन्नमाट सो नाकैते एवरु सजेस्ट चेयलेदु बट नेने ट्राई चेशानु नाकैते वर्क इतनी 1 month अंटे मार्च 4th ने अला चूँगी अप्पटिनुंचि नेनु यूज 1 month यूज तर्वात नाकु वर्क अयिन तर्वात ई वीडियो मीकु शेर चेशानन्नमाट चाला मंदिकी वर्क अवुतुंदनि चेप्पट्लेदु सो आल्रेडी मीकु हेयर फॉल अवुतुंदी अनुकुन्न वाळ्ळु ओकसारि ट्राई चेयंडी मीकु वर्क अयिते मीकु हेयर फॉल तग्गिनट्लयिते कंटिन्यू चेयोच्चु लेदंटे मीरु स्टॉप चेयन्नमाट चूडंडी इक्कड पिल्लोरी आनियन ब्लैक सीड हेयर आयल अन्नमाट इदि इक्कड कोम लागा उंदी इक्कड नुंचि मनकु आयल अनेदी बयटिकि वस्तुंदन्नमाट सो इक्कड मनकी नो मिनरल ऑयल అని ఇచ్చారు అలాగే సిలికాన్స్ అండ్ కుకింగ్ ఆయిల్ అని ఇచ్చారండి పారాబెన్స్ ఫ్రీ అని కూడా ఇచ్చారు ఇది 100 ml బాటిల్ అన్నమాట ఇక్కడ మనకి ఎక్స్పైరీ డేట్ కూడా 2025 వరకు ఇచ్చారు అన్నమాట సో రేట్ అనేది అంత ఉంది కానీ అంత ఉండదు సో ఇక్కడ మనకి ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి ఆనియన్ బ్లాక్ సీడ్ ఆయిల్ అని ఇచ్చారు ఆలివ్ ఆయిల్ అని ఇచ్చారు లావెండర్ ఆయిల్ ఇచ్చారు జోజోబా ఆయిల్ అనేది ఇంకా మనకి కోకోనట్ ఆయిల్ అండ్ ఆల్మండ్ ఆయిల్ ఆమ్ల ఆయిల్ ఇలా ఇచ్చారన్నమాట ఇంగ్రీడియెంట్స్ నేచురల్ గా ఉన్నాయి సో 200 ml బాటిల్ అన్న మనకి ఆయిల్ అన్న ఇక్కడ మనకి ఆయిల్ అనేది మన హెయిర్ కి అప్లై చేసినప్పుడు జిడ్డుగా ఉండదు అలాగే ఈ ఆయిల్ యూస్ చేసినప్పుడు నా హెయిర్ అనేది సిల్కీగా అయితే ఉందన్నమాట సిల్కీగా ఉంటుంది మనకి జిడ్డుగా అయితే కనిపించదన్నమాట సో చాలా సాఫ్ట్ గా మరి పల్చగా ఉంటుంది సో ఇక్కడ క్యాప్ ఓపెన్ చేస్తే ఆయిల్ అనేది చూడండి ఇలా ఉంది सो దీనికి వేరే క్యాప్ అయితే వస్తుంది బట్ నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను కాబట్టి ఇదైతే పెట్టి యూస్ చేస్తున్నాను సో మనకి చాలా బాగా వర్క్ అవుతుందన్నమాట మీరు పడితేనే యూస్ చేయండి సో ఇక్కడ నేను యూస్ చేశాను కాబట్టి సగానికంటే ఎక్కువనే అయిపోయింది చూడండి సో ఆయిల్ వచ్చేసి ఇలా మనకి లైట్ ఆరెంజ్ కలర్ లా ఉంటుంది మరి తిక్కుగా అయితే ఉండదు జిడ్డుగా అయితే ఉండదు పల్చగా ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ఆయిల్ అనేది సో చాలా చాలా బాగుంటుంది సో నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేయొచ్చు లేదంటే ఆయిల్ అప్లై చేసినాక 2 or 3 డేస్ అలా ఉంచుకోవచ్చు అన్నమాట నేను వీక్లీ 2-3 టైమ్స్ అయితే పెడతాను ఈ ఆయిల్ అనేది మరి మనకి జిడ్డుగా అయితే కనిపించదన్నమాట సో చాలా మంచిగా ఉంది ఆయిల్ అనేది ఆనియన్ బ్లాక్ సీడ్ ఆయిల్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది మనకి చాలా మందికి పడుతుంది అని చెప్పలేను పడితేనే మీరు యూజ్ చేయండి ఒకవేళ హెయిర్ ఫాల్ ఎక్కువ ఇలాగ అవుతుంది కాబట్టి ట్రై చేసి చూడండి నాకు ఇది చాలా బాగా వర్క్ అయింది అన్నమాట సో మనకి చాలా ఉంటాయి అంటే కాంబో అనేది సింగిల్ అనేది ఇలా ఇస్తారు నేను ఒక సింగిల్ తీసుకున్నాను ఎలా ఉంటుందండి సో నేనైతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీషోలో అనేది సో ఇదండి మీరు ట్రై చేయండి మీకు డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయొచ్చు సో మళ్ళీ మీరు డౌట్ అయితే అడగొద్దు ఏంటంటే మీరు పడితేనే యూజ్ చేయండి ఇది ఈ ఆయిల్ అయితే నాకైతే వర్క్ అయితే 100% అయ్యిందండి 1 month తర్వాత నేను రివ్యూ తీస్తున్నాను సో నేను ఇదే వాడుతున్నాను ఇప్పుడైతే సో ఇదండి వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరొక వీడియోతో మీ ముందుంటాను థాంక్స్ ఫర్ వాచింగ్